పార్లమెంట్ లో సుమారుగా సచ్చెన్ కంప్యూటర్స్ మీద అతని మీద తీసుకున్న చర్యల మీద 3 గంటల డిబేట్ జరిగితే నాకు కాంగ్రెస్ పార్టీ తరఫున నేను లేచి నిలబడి ఇది చేశాను ఇది సుబ్రహ్మణ్య మైదానంలో చూపించాడు కూడా బాబీ ఆ సిడిఎస్ చూపించాడు ఏం మాట్లాడను ఈవేటి కూడా నేను చెప్తున్నా మొత్తం రాజశేఖర్ ఎందుకంటే ఈ బుక్ చేసిన తర్వాత 5 నెలలకు చచ్చిపోయాడు 2009 వరకు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశాడు తర్వాత ఎలక్షన్ నెగ్గి మళ్ళీ ముఖ్యమంత్రి అయినా 2 నెలలకు చచ్చిపోయాడు ఇదేగా నువ్వు చెప్పినటువంటి మొత్తం కరప్షన్ ఇందులో ఉన్నవన్నీ అంటే ఇగో జగన్కు సంబంధించిన వ్యాపారాలన్నీ ఉన్నాయి జగన్కు సంబంధించిన వ్యాపారాలన్నీ రిజిస్టర్ ఆఫీస్ కో కాగితం పెడితే అంటనే ఇస్తారు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ కి పెట్టారు కాగితాలు తీసుకున్నారు వేశారు అన్ని కలిపి బుక్ చేశారు ఇందులో ఎక్కడైనా జలయజ్ఞంలో పార్టిసిపేట్ చేసినటువంటి ఒక్క కాంట్రాక్టర్ ఒక్క రూపాయి ఇచ్చినట్టుందా తినేడం అంటే అదే కదా మీరు చెప్పేది రాజశేఖర్ రెడ్డి చేసింది లంచాలన్నీ జగన్ దాంట్లో గడిపోయాయని జగన్మోహన్ రెడ్డి అన్నవాడు కొత్త పద్ధతిలో లంచం తీసుకుని సర్టిఫికెట్ ఇచ్చాడు నేను లంచం తీసుకున్నాను ఇగో షేర్లు కూడా ఇస్తున్నాను దీంతో వ్యాపారం చేస్తున్నాను లాభాలు వస్తే లాభాలు పంచుకుందు కానీ అని చెప్పి లంచం తీసుకోవడం అనేది ప్రపంచంలో నేను ఎక్కడా చూడలే సరే అది లంచం అన్నారు కేసు పెట్టారు కేసు నడుస్తుంది రాజశేఖర్ రెడ్డి వల్ల జరిగింది ధనయజ్ఞం అంతా తినేశాడు రాజశేఖర్ రెడ్డి అన్నావు ఈ బుక్లో ఎక్కడైనా ఒక్కడు కావూరి సాంశరావు ఉన్నాడు రాయపాటి సాంశరావు ఉన్నాడు నామా నాగేశ్వరరావు ఉన్నాడు మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు సుబ్బిరామిరెడ్డి ఉన్నాడు హెచ్సిసి కంపెనీ వాళ్ళు ఉన్నారు నవయుగ కంపెనీ వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో ఉన్న అన్ని పెద్ద కంపెనీలు కూడా ఆ 5 ఏళ్లలో పనిచేస్తాయి ఇక్కడ అందులో ఒక్కడు కూడా ఇందులో రూపాయి పెట్టుబడి పెట్టలే ధనయజ్ఞం చేసి డబ్బులు తినేశాడు అనడానికి మీకు రైట్ ఎక్కడున్నాయా దా దీని మీద కూడా నేను చర్చకు రెడీ అలాగే మీ మీద ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అని బుక్ చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళు మీ మీద వేసేయడానికి కారణం మొదలు మీరే ఇన్ని పేజీలు వాళ్ళు వేయలేపోయారు వాళ్ళ చేతకాల ఇన్ని పేజీలు వేయడం చిన్న బుక్ చేశారు ఇవాళ రాజశేఖర్ రెడ్డి టైంలో నువ్వు తినేసావు నేను కూడా తినేసాంట తినేయడం అలవాట అలవాటు కాబట్టి నాకు అలాగే కనిపిస్తుందని రాజశేఖర్ రెడ్డి ఎకరంకి ఇచ్చాడా భూమి ఎకరం భూమికి నీళ్ళు ఇచ్చాడా 85,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టాడు ఒక ఎకరానికి ఇచ్చాడా ఇదే ప్రశ్న రోజు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పడం వాళ్ళ పార్టీ చెప్పారనుకోండి 10 ఏళ్లలో ఎంత ఇచ్చారో చెప్తే మళ్ళీ అది కాంగ్రెస్ క్రెడిట్ అవుతుందని వాళ్ళ భయం కాంగ్రెస్ వాళ్ళు చెప్పినా ఎవడో పట్టించుకోడు